ఏంటి సార్ ఇది? కేరళ ఆయిల్. మరి ఈ ఊళ్ళో రాసుకోవచ్చా? పళ్ళు చేయకుని పంచర్ మాత్రం వేస్తావు. ఒకసారి పట్టుకో. అయ్యా బాబోయ్, ఎవడన్నా పొరపాటును పట్టుకున్న జారిపోవటానికి. చిన్నలు కన్నాలేసే వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఉంటాయి. సరే పద, ఆ చెప్పులది. ఇవి నా చెప్పులు, మీకు సరిపోవు. నీ తొక్కల చెప్పులు నేను వేసుకోవడానికి కాదు, ఆ చెప్పులు సౌండ్ వస్తే వాళ్ళు వేస్తారని. పద. ఎవరు రాదే? నేను మనం చేస్తాను మమ్మల్ని. అడ్డమైన పిల్లలు నీ ఎండ చేరుండయి. మళ్ళీ చేస్తాను. లేదు, అలా చేస్తే లేకుండా పడి ఉంటాడు. నీ అబ్బ ఎదో పిల్లి సచ్చినది దీని. తెలిసి తెలిపోతా అండి. రకారా నిద్రపోలేకుండా ఈ టైంలో అర్ధార్థ పుట్టి ఫోన్ లేదురా? ఏం లేదు భయ్యా, నువ్వు మిడ్ నైట్ దొంగ తిరుగులు తిరుగుతున్నట్టు, చెంబులు తప్పేలాలు నీకు తగలరాని చోట తగులుతున్నట్టు పిచ్చి పిచ్చి కళ్ళలు వస్తున్నాయి. ఏదో దరిద్ర పుట్టుకల కనుక. ఏంటి గురుగారు, పడుకునే ఒక డిస్టర్బ్ చేస్తారు. చూడు, నువ్వు ఫోన్ పెట్టారా? స్వరూప్ నేనండి. చూసేవరా వాళ్ళ నిజ స్వరూపం, రెడ్ హ్యాండెడ్ గా పట్టించాలి. పద. అలాగే. రామానుజం, చెప్పే జాగ్రత్తగా విను. చెప్పండి గురుజీ. ఈ రాత్రికి ఎలాగైనా నా పత్రాలు కాజేసి ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి. ఓకే, చలో చలో. ఇప్పుడు చెప్పవా ఏం జరుగుతుందో తెలుసా? మొత్తం వినారా? ఏమన్నా బావా? మీ ప్రాణం. రోజు ఈ టైం కుక్కలను వదులుతాడు. ఆ పెద్ద కుక్కలను వదిలితే పారలేదు. చూడటానికి దట్టంగా ఉన్నా ఏం చేయవు. ఆ చిన్నదిందే, చూడటానికి సింపుల్ గా ఉన్నా చాలా గన్నింగ్. దానికి ఒక స్పెషల్ ఫీచర్ కూడా ఉంది. ఏంటిది? మనిషి నచ్చితే వదిలేస్తుంది, నచ్చపోతే కరిచేస్తుంది. కరిచే కుక్క అరవదంటారు కదా, ఇది కరిచే కుక్క అస్సలు అరవదు. అమ్మా, దాన్ని వదిలేడు. అమ్మ, మీరు అటెండ్ ఇట్టారు. అమ్మో అయ్యో అమ్మో, అయ్యో నేను ఎట్టి వెళ్తాడు చూస్తుందండి. అయ్యో అమ్మో, అయ్యో అమ్మా. ఇప్పుడు నువ్వు బయటకు ఎలా వస్తా చూస్తా. ప్రసాద్ గారి వచ్చింది వచ్చింది. ఎలా వస్తారా వదిలి దగ్గర? కళ్ళు కనపడి కన్ఫ్యూజ్ అయిపోతున్నాయి. ముందు వెళ్ళిపోండి. అది అది ఇక్కడ పడి ఉంటుందిలే. పూజ 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 లాగుతామండి. రూమ్ కాదు, తన రోజు రూమ్ లో మార్చు. శంకర్ రాయుడు. ఎవర్రాది బొమ్మాలి? బొమ్మాలి నిన్ను వదలా. వీడ బొమ్మాలి నిద్రంతో పాడు చేసినాడు. రే పూజ బొమ్మాలి, రే లేరా. లే ఏంటి నాన్న? తాతయ్య రూమ్ లోకి పోయి పడుకోపో. తాతయ్య గురుకు పెడతాడు, నాకు నిద్ర పడదు. నీ కలవరింతలకు నాకు నిద్ర పట్టట్లేదు. అంతేంటి మాట్లాడకుండా పో. కొడతానండి. నేను కొట్టడం ఏంటిరా, మందేమన్నా ఎక్కువైనాదా?
ప్రశాంతంగా నిద్రపోనాడు. ఎందుకుంటే కొట్టాలా చీరేయాలా లేకపోతే పూజ అయిపోట్టుకుంటా? పూజ ఎక్కడ ఉందో కనిపెట్టాలి. నోటెళ్ళు ఈ పొట్టోడు ఫోన్ సైలెంట్ మోడ్ లో పెట్టడం చేతకాదు, మళ్ళీ మొక్కలు దెబ్బ అయిపోతాడు. వెళ్ళిపోతే బెటర్. పూజ ఎవరు వచ్చినట్టు అయ్యో ఇలా పడిపోయినట్టండి. ఏదో అంటే పైకి లాగబోయా? ఇలా చేయమండి చేయమండి. అయ్యో అక్కడ ఉండి వచ్చేస్తాం. ఈ బ్యాడ్లో పడ్డారు ఏంటండి? ఇదే కప్పండి బాబు. ఎంతో పాపం చేస్తే ఇలాంటి పనిష్మెంట్లు వస్తాయి. దేవుడు లాంటి మీకు ఎందుకు వచ్చింది సార్? ఏంటండి సీసా పెంకులు? సరే చూసుకోలేతే బాగా లోతు దిగిపోయినట్టున్నాయి. రెండు రెండు కొన్ని కూర్చోండి. నేను నా కోసం తెలియజేస్తుంటే నీకు ఎందుకు సరే ఇలా జరుగుతున్నాయి? మిమ్మల్ని చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది. ఏడు చెట్టు గుంత డ్రై అయిపోయింది. ఇక్కడ ఏదో నీళ్లు ఉన్నట్టున్నాయి. ఇవేంటి వేడుకున్నాయి? నాకేం తెలుసు. సరే తాగేస్తాను. వెళ్దాం పదవ, ఇంట్లోకి వెళ్దాంరా, వెళ్దాం పదవయ్యా. ఎంత తిప్పుతున్నాడండి? గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్.